हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल माय मम्स प्राइड। ई रोजु समर लो स्पेशल गा मनम एदुरु चूसेवि पच्चळ्ळु कदा। अंदुलो मागाय अंटे महत्तरि अनि ओक कवि चेप्पारु। ई मागाय एला पेट्टालो चूद्दाम। ओक रेंडु मीडियम सैज मामिडिकायलु तीसुकुन्नानु। वीटि कोसम पेद्दवि जलालनु वस्तायि, अवि ओक्कोक्कटि किलो काय उंटुंदि। నేను రెండు మీడియం సైజ్ కాయలు తీసుకున్నాను। సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి। మన చూపుడు వేలంత మందం పొడుకుంటే సరిపోతుంది। అలా ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి। అన్ని ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనము ఉప్పు మెత్తటి ఉప్పైనా తీసుకోవచ్చు లేదా రాళ్ళ ఉప్పు ఒక పావు సేర్ తీసుకొని గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఐడైజ్డ్ ఉప్పు కాకుండా చూసుకోవాలి। ఇలా ఒక పావు సేర్ ఉప్పు తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకొని ఇందులో ఆ మనం పట్టి పెట్టుకున్న ఉప్పులో సగం మాత్రం ఒక రెండు చెంచాలు ఉప్పు ఈ ముక్కల మీద వేయాలి। మిగిలిన సగం ఉప్పు అలాగే ఉంచుకోవాలి। రెండు చెంచాల పసుపు వేసుకొని ఈ జాడీలోకి ఎత్తి పెట్టుకొని మంచిగా కలిపి 3 రోజులు అలాగే ఉంచితే మంచి ఊట వస్తుంది। ఇలా 3 రోజుల తర్వాత మూత తీసి చూస్తే చాలా ఊట వస్తుంది। ఇప్పుడు ఓన్లీ ముక్కలను మాత్రం ఒక ప్లేట్లోకి తీసుకొని మంచి ఎండలో ఎండబెట్టుకోవాలి। ఒక 2 రోజులు ఎండితే సరిపోతుంది। ముక్క మరీ గట్టిగా కాకముందే కొంచెం మెత్త మెత్తగా ఉన్నప్పుడే తీసుకొని మళ్ళీ ఈ ఊటలో కలుపుకోవాలి। ఈ ఎండబెట్టిన ముక్కలను ఈ జాడీలో కలుపుకున్న తర్వాత మెంతులు మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి। అలాగే ఈ మిర్చి పౌడర్, నేను వరంగల్ మిర్చి పౌడర్ పచ్చళ్ళ కోసం స్పెషల్గా ఉంటుంది కదా, కారం తక్కువగా ఆ కారం వాడతాను। పావు సేరు కారపొడి వేసాను। అలాగే మిగిలిన ఉప్పు ఉంది కదా మనం ముక్కలకు పట్టించగా మిగిలిన ఉప్పు, ఆ ఉప్పు కూడా కలుపుకోవాలి। సగం కప్పు మెంతి పొడి వేసుకోవాలి। మెంతులు వేయించి గ్రైండర్ చేసుకున్న మెంతి పొడి సగం కప్పు వేసుకోవాలి। పావు కప్పు ఆవాల పొడి వేసుకోవాలి। ఇప్పుడు ఒక గిన్నె కానీ మూకుడు కానీ ఏదైనా పెట్టుకొని దానిలో నువ్వుల నూనె 1 లీటర్ పడుతుంది। ఏ నూనె వేసినా బాగా గుంజుకుంటుంది ఆ ముక్కలు, అందుకోసం 1 లీటర్ నూనె పడుతుంది। అందులో ఒక 5-6 ఎండు మిరపకాయలు, 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా మినప్పప్పు, 1 చెంచా శనగపప్పు వేసుకొని మంచిగా వేగనివ్వాలి। ఇందులో కరివేపాకు 5-6 రెమ్మలు వేసుకోవాలి। పాల ఇంగువ అని దొరుకుతుంది, ఆ ఇంగువ వేసుకోవాలి ఇందులో, పులిహోర పోపు అన్నమాట। ఆ ఇంగువతోటే మంచి కమ్మదనం వస్తుంది పచ్చళ్ళకు। ఇప్పుడు మనము ఈ ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టుకున్న మాగాయ ముక్కలకు ఈ పోపు వేసి కలపాలి। అందరికీ ఎంతో ఇష్టమైన మాగాయ రెడీ। ఇది 1-2 రోజులు ఊరితే మంచిగా ఉప్పు కారం ముక్కలకు పట్టి చాలా బాగుంటుంది। పెరుగన్నంలోకి ఈ మాగాయ ముక్క నంచుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా ఈ ఆ రుచి, మీరు ట్రై చేస్తారు కదా। సంవత్సరం పాటు నిలవ ఉండే మాగాయ పచ్చడి అందరికీ ఎంతో ఇష్టం। సమ్మర్ వచ్చిందంటే చాలు, షుగర్ పేషెంట్స్కి చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది। మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి షుగర్ లెవెల్స్, ఆ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నప్పుడు, సీజనల్ పండ్లు కాబట్టి మామిడి పండులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మామిడి పండ్లు తినవచ్చు అనే చెప్తారు డాక్టర్స్. ఇదివరకు అయితే తిననిచ్చేవారు కాదు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి. బాయ్.